అంత క్లారిటీ లేదు కానీ కానీ మరీ అంత గోల్డ్ మెడలిస్ట్ అయి కూడా చంపేయడం మరీ దారుణంగా ఉంది బ్రో. అంత ఇదిగా చదివి ఆ పిల్ల పిచ్చితనం కానీ మ్యాజిక్ వచ్చని తల్లిదండ్రులను మోసం చేసి తను చచ్చిపోయింది వాళ్ళు ఇది కూడా చంపింది. కానీ ఏంటంటే ఇంకో రకంగా ఆలోచిస్తుంటే అది హిప్నోటైజ్డ్గా అనిపిస్తుంది వాళ్ళ మదర్ చేసే బిహేవియర్. మేబీ నో కన్ఫామ్గా చెప్పలేము కానీ హిప్నోటైజ్డ్ అని తెలుస్తుంది వాళ్ళ అమ్మని చూస్తుంటే వే ఆఫ్ బిహేవియర్. అది శుద్రపూజ అని చెప్పలేము ఎందుకంటే ఆ పిల్ల మ్యాజిక్ మ్యాజిక్ అంటుంది కానీ రియాలిటీలో అది జరగదు. తను పెట్టిన పోస్టులు కూడా శివ ఇస్ బ్యాక్ అని పెట్టింది సంథింగ్ సంథింగ్ ఏదో పేర్లు మార్చుకుంటుంది క్రేజీగా ఉంది కొద్దిగా మ్యాడ్నెస్ చెప్పాలంటే. వేస్ట్ టాపిక్ వాళ్ళ అమ్మని అలా నమ్మించడం అసలు ఆ రియల్గా చంపేసి ఉంటే చూపించాలిగా ప్రూఫ్స్. వాళ్ళ అమ్మ కూడా ఏం చెప్పలేదు చచ్చిపోయింది ఇలా చేసిందని ప్రూఫ్స్ లేకుండా ఎలా నమ్ముతారంటారు. మ్యాడ్నెస్ ఏదో పిచ్చితనంతో చేశారు కానీ అంతే రియాలిటీ కాదు అది ఏదో తెలివితేటలు పోయింది. మామూలుగా చెప్పడం కూడా ఎన్నో లాట్ ఆఫ్ బుక్స్ చదువుతున్నారు అని చెప్తూ ఉన్నారు. తను చనిపోయే ముందు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ కూడా దీని గురించి రీసెర్చ్ చేసింది బుక్స్ మీద. మేబీ తను హిప్నోటైజ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వేరే వాళ్ళతో హిప్నోటైజ్ అయ్యి ఉండాలి అదే రీజన్ అయి ఉండిద్ది. 90% రాంగ్. కానీ గోల్డ్ మెడలిస్ట్ తనేమో సివిల్స్కి ప్రాక్టీస్ అవుతుంది. ఎస్ చేయలేదా నేను చచ్చిపోతున్నాను చంపేస్తున్నారని చెప్పి ఎస్కేప్ అవడానికి ట్రై చేయలేకపోయిందా? అంత చదువుకున్నారు కదా సంథింగ్ హ్యాపెండ్ అనుమానాస్పదంగా ఉంది కొద్దిగా. దర్శనో బ్రో అంతకుముందు నాకు కూడా అంత ఐడియా లేదు. మేబీ నో బ్రో చాలామంది వరకు పాతకాల వాళ్ళు అయితే నమ్ముతున్నారు ఇప్పుడు కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు. మరి ప్రజెంట్ లేటెస్ట్ వాళ్ళు అయితే ఛాన్స్ లేదు. వాళ్ళు ఏంటంటే వే ఆఫ్ బిహేవియర్ చిన్నప్పటి నుంచి పుస్తకాలు పురుగులు అంట చెప్పడం వరకు మాత్రం. వాళ్ళకి ఏంటంటే బయట సొసైటీ గురించి తెలియదు ఎవరేం చెప్పినా నమ్మేసే రకాలు. స్టడీస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరేం చెప్పినా ఓకే ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు కానీ సొసైటీ ఎలా ఉంది దాంట్లో మనం ఎలా ఉంటున్నామని వాళ్ళకి తెలియదు కదా. అలా ఉండడం మంచిది కాదు. ఓన్లీ బుక్స్ మీద డిపెండ్ అయ్యి బ్రతకాలంటే ర్యాంక్స్ వస్తాయి కానీ సొసైటీ ఎలా ఉందో తెలియదుగా. దేవుళ్ళు ఉన్నారంటే దయాలు కూడా ఉంటాయి అంటారు. అంటే ఇప్పుడు నేను దేవుళ్ళు లేరని చెప్పను దయ్యాలు లేనని చెప్పను ఎవరు ఒపీనియన్ అవ్వాలి అంతే. దే మేబీ అదర్స్ అంటే వీళ్ళ నలుగురిలో కాకుండా ఇంకా బయట వాళ్ళు ఎవరో ఉన్నారు ఉంది 5th person ఉంది. మేబీ హియర్ దే ఆర్ హిప్నోటైజ్డ్ ఫ్యామిలీ మొత్తం హిప్నోటైజ్ అయింది కానీ వాళ్ళ ఫాదర్కి తెలిసి ఉంటుంది ఆ ప్రాబ్లం. ఇప్పుడు దాకా వాళ్ళ ఫాదర్ని మాత్రం బయటపెట్టలా మీడియాలోకి. వాళ్ళ మదర్ని చూపిస్తున్నారు కానీ ఫాదర్ని చూపించట్లా. టోటల్లీ అప్సెట్ మైండ్ అప్సెట్లో ఉంటుంది ఏం మాట్లాడలేని పొజిషన్లో ఉంది తను. ఎస్ బ్రో తను మెంటల్గా ఆ కండిషన్ బాగోలేదు. నేను మదర్ పల్లిలో జరిగిన సంఘటన గురించి బాగా ఖండిస్తున్నాను. ఈ శుద్రపూజలు అనేది పాతకాలంలో జనాలందరూ చేశారు కానీ ఈ కాలంలో అయితే మనం ఇవన్నీ ఖండించాలి. ఎందుకంటే వచ్చే అప్డేట్లో కూడా మనం ఈ శుద్ధ పూజలని అలాంటివి మనం చిన్నరికంగా చూడాలి. పెద్ద రకంలో అందరూ ఒక కట్టుబద్దలుగా చెప్పారు ఇలా చేయాలి అలా చేయాలనేది. మనం దానికి చేయొచ్చు కానీ కొన్ని విషయాల్లో మనం దాని గురించి మాట్లాడవచ్చు. అంటే శ్రద్ధాంజలి కానీ అలాంటి కార్యక్రమాలు మనం చేయొచ్చు కానీ మరి ఈ రకంగా పిల్లల్ని చంపేసుకొని అంత నీలమైపోయి వాళ్ళు ఈ రకంగా చేశారంటే మరి దీని వెనకాల చాలా కుట్ర ఉంది. మనం దాని గురించి వివరంగా ఖండించాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. చదువుకున్న వాళ్ళంటే మరి సైన్స్ తెలుసు వాళ్ళకి మరి ఈ రకంగా మరి శుద్ధ పూజలు అవన్నీ వాళ్ళు ఇంత కఠినంగా నమ్మి వాళ్ళు అంత చేయాల్సిన చంపవలసిన అంత దూరం రాకూడదు దీని గురించి. అందుకే నేను బాగా ఈ కేసుని బాగా పరిష్కరించి బాగా చేయాలి. థ్యాంక్ యూ. అంటే కుక్కని చంపాలనేది ఒక విధంగా చంపు ఉంటారు కుక్కల్ని అందరి మనుషులను అయితే మరీ ఈ రకంగా అదైతే ప్రేక్షకులందరికీ తెలియదు కదండి కుక్కని చంపారనేది. దాని గురించి అందరు నమ్మవలసినది అయితేనే అందరు చెప్పాలి. అందరు ముందల యూట్యూబ్లో పెట్టి ఏదైనా మొత్తం పరిష్కరించి అప్పుడు ఏదైనా అయితే అప్పుడు ప్రాణాలైనా చంపవచ్చు మనుషుల్ని కూడా. అంతా ఏం చేయలేదు కదా. దాన్ని బట్టి మనం ఈ రకంగా ఖండించాలి. ఎవరెవరు ఏమని చెప్పారు దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది నాకు తెలిసి ఈ విషయంగా మీరు ఖండిస్తున్నా బాగా. మరి మెంటల్ అయితే మనం సైకాలజిస్ట్ కానీ హాస్పిటల్ చూపించచ్చు కానీ మరీ ఈ రకంగా చంపవలసిందని అయితే ఎవరు ఉండరు. ఎందుకంటే లోకంలో చాలామంది మెంటల్ వాళ్ళు ఉంటారు అంత పిల్లల్ని మరీ తెలియకుండా చంపేసేటట్టు అంత మెంటల్ అయితే ఎవరికి ఉండదు. ఎందుకంటే హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి మెంటల్ ఉండే అయిన ఉపయోగం అయితే. ఏంటండి కరోనా గురించి ఆమె ఏం చేసిద్దండి సైంటిస్టులు ఉన్నారు వాళ్ళంతా
చూసుకుంటున్నారు ఇప్పుడు ఆమె శుద్ధ పూజల వాళ్ళంతా దాన్ని కరోనా పోగొట్టాలంటే ఇంకా ఆన్లో పెట్టమని చెప్పండి దాని గురించి. ఏదంటే అది చాలా దారుణం. ఆ ఇద్దరు అమ్మాయిల్ని చంపేయడం అదే కదా చాలా దారుణమైన విషయం అది. ప్రజలందరూ దాన్ని ఖండించాలి. దానికోసం ప్రజల్లో మూఢనమ్మకాలు పోగొట్టాలి. దానికోసం ఉద్యమం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు శుద్ధ పూజలు అలాంటివి నమ్ముతున్నారంట ప్రజలు? ఇంకా కొన్ని కొంతమందికి ఉంది. కొన్ని మాలుమూల గ్రామాల్లోనే అలాగే చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఉంది ఈ మూఢనమ్మకాలు. ఇది పోగొట్టాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అది అంత చదువుకున్న ఆవిడ అలా మాట్లాడటం చాలా దారుణం. ఆవిడ చాలా ఎడ్యుకేటెడ్ అయి కూడా ఉండి కూడా నేను శివుణ్ణి నేను దేవుణ్ణి అంటే అది చాలా రాగు. అది నమ్మకం అంటూ ఉండొచ్చు కానీ ఆవిడే దేవుడు అంటే ప్రజల అది ఎక్కడన్నా బిడ్డల్ని చంపేసుకొని నేను తిరిగి బతికించానంటే అది చాలా రాంగ్. లేదు లేదు అది చాలా రాంగ్. అది ఆవిడలో ఉన్నది అది ఒక అదే డాక్టర్లు చెప్తున్నారు కదా అదొక మానసిక వ్యాధి అని. అదో రకమైన వ్యాధి ఆవిడికి ఉన్నది. అదే కంపల్సరీ అది లేదు అది చాలా రాంగ్. అది ఒక చదువు లేని వ్యక్తులు చేస్తే అది అనుకోవచ్చు కానీ ఆ చదువుకున్న వాళ్ళు అమ్మాయిలను బలి తీసుకొని చంపేసి చేతులతో మళ్ళీ తిరిగి అమ్మాయిని బతికించాలంటాం అది చాలా తప్పు. అది ఆ కుటుంబంలో మొత్తానికి అలా ఆ కుటుంబ సభ్యులు అందరూ ఇలాగే క్షుద్ర పూజలకి ఇట్లుగా అలవాటు పడిపోయి ఇంకా వాళ్ళు అదొక భావన ఉంది ఆ కుటుంబం మొత్తం. ఇదే ఇంకా దానికి సంబంధించిన పూజలు గీజలు రోజు చేస్తాం వల్ల ఆ పిల్లలు కూడా అలా తయారయ్యారని అనుకుంటున్నాం. మన సూత్రంగా ఇప్పుడు బతికి రావాలి కదా వాళ్ళ తల్లిదండ్రులకి. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కనీసం ఒక అమ్మాయినే బతికి రావాలి కదా. అయినారు లేదు అది చూడలేదు కదా జనాలు ఎవరో చూడలేదుగా కుక్క బతికుందా లేదా అన్నది వాళ్ళ ఇంట్లో విషయం. అది ఇప్పుడు మన ఇద్దరు అమ్మాయిలు చంపేసుకున్నారు ఒక అమ్మాయిని తిరిగి రాలేదు ఆవిడ చెప్తున్న దాని ప్రకారం. అది చాలా మూఢనమ్మకం. అది ఉన్నాయి ప్రజల్లో ఉన్నాయి చాలామంది ప్రజల్లో ఉన్నాయి. అది పోవాలి ఉన్నాయి కొంతమంది చాలామంది చిన్నపిల్లల బలి తీసుకున్నారు అది మామూలుగా నిధి కోసం అని వాటి కోసం అని పాత దేవాలయాలు కింద అయ్యని నాశనం చేస్తున్నారు కదా పిల్లల్ని బలి చేసి నరబలులని ఇవన్నీ ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి చాలా చోట్ల. కానీ ఇదేంటంటే చదువుకున్న వాళ్ళు చేయడం అన్నది చాలా రాంగ్. ఏదంటే చదువుకునే వాళ్ళు చేయాలంటే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు అవన్నీ రావు కదా. ఎవడో ఒక పూజారి వచ్చేవాళ్ళు అది ఒక భూత వైద్యులు లాంటి వాడు వచ్చి స్వామీజీ వచ్చి వాళ్ళకి చెప్పి నూరిపోతాడు కాబట్టి వాళ్ళు నమ్ముతారు అనేక రకాలుగా. కానీ ఈ చదువుకున్న వాళ్ళు నమ్మకూడదు కదా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నీకు ఇన్ని ఈ పలానది వస్తుంది అంటే మనం నమ్మం కదా. ఆలోచించాలి కదా కొంచెం వాళ్ళ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి వాళ్ళు ఆలోచించాలి కదా. అసలు బుక్స్ దానికి బుక్స్ చదువుతారు అన్నీ చదువుతారు అన్నీ చూస్తారు. అదే మరి పల్లెటూర్లు అంటే కొంత వాళ్ళకి ఉండదు కదా వాళ్ళు నమ్ముతారు అనుకో అని అనుకుంటున్నాను. చాలా దారుణం. అది వాళ్ళ పిల్లలు ఎవరైనా రేపు పొద్దున మన పిల్లలు అనుకున్నా కానీ అది చాలా బాధాకరమైన విషయం. అవును అది అంతే అది వాళ్ళ ఉన్నది ఒక మానసికమైన వాళ్ళ కుటుంబంలో అలా తయారైపోయింది అంతే. అది ఒక రకమైన యాదని మనోయోదో ఏదో అంటారు కదా డాక్టర్లో దానికి సంబంధించిన ఒక వాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం ఇదే జాసులో ఉన్నారు. బతికొస్తే చూద్దాం మరి బతికొస్తే మరి అందరం నమ్ముదాం వాళ్ళది వాళ్ళ పూజలు ఫలించాయి అనుకుందాం. అప్పుడు అది ఘోరం. అసలు ఏంటంటే తల్లిదండ్రులు ఏంటి అలా చంపడమే తప్పు. ఎవరు నమ్ముతారు అది అదంతా బిడ్డలను కూడా చంపుకోవడం అనేది ఎంత మూర్ఖత్వం అంటే అంత మూర్ఖత్వం. అది వాళ్ళైతే మంచి అభిప్రాయం కదా చెడ్డ చాలా చెడ్డ అభిప్రాయం. నాకు అభిప్రాయం ఏముంది ఘోరమేగా ఏదో మూఢనమ్మకాలు పెట్టుకుని చంపేయటమే కదా. మేము నమ్మట్లా వాళ్ళు నమ్ముతున్నారేమో తెలియదు. ఏం లేదు ఒకటే అపోహ అది చదువుకున్న వ్యక్తులే మూఢనమ్మకాలు నమ్మారు మరి. అవును అవును కరెక్టే. ఎంతవరకు వదలటం లేదు కదా వాళ్ళు అదే మేము చేసిందే కరెక్ట్ అంటున్నారు కదా. అది ఎంతవరకు నమ్మాలి? నేను బతికిచ్చేది ఇంకా ఉన్మాదమేగా ఇంకేం లేదు. ఉన్మాదం అనుకోవాలి ఇంకేం లేదు. ఎవరు చూశారు అది? వాళ్ళు అనేకమైనవి చెబుతారు మనం చూడలేదు కదా. వాళ్ళు అనేకమైనవి చెబుతారు మనం చూడలేదు కదా. నాకు తెలిసినంత వరకు లేవు. ఉన్నాయన్న వాళ్ళకి ఉన్నాయి. ఎవరు చంపరు ఎవరు చంపరు.
మెయిన్ కారకులు వాళ్లే కదా, తల్లిదండ్రులే కదా, తల్లిదండ్రులు ప్రోత్సహించారు కదా, తల్లిదండ్రులే ప్రోత్సహించారు కదా వాళ్ళని. తల్లిదండ్రులు ప్రోత్సహించినప్పుడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మెయిన్ కదా, పిల్లలను వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళు ఏం చేస్తారు? అప్పటి నుంచి ప్రోత్సహించారో ఇప్పుడు వచ్చిందో మనకు తెలియదు కదా, మనం చూడలేదు కదా, మనకు ఐడియా లేదు. అంతవరకే మనకు తెలుసు ఆ డంబెల్స్ కొట్టి ఎందుకు కొట్టారు ఏంటనేది మనకేం తెలుసు.